हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल वीरु मॉम्स किचन। नेनु मी स्वप्न। ఈ రోజు దొండకాయలతో మంచి రెసిపీని చూసేద్దామా। రెసిపీ కోసం ఇక్కడ నేను 1/2 kg దొండకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకున్నాను। ఈ దొండకాయల్ని ఇలా సన్నసన్నగా కట్ చేసి రెడీ చేసుకోవాలి। ఇక్కడ దొండకాయలు మనం పొడుగ్గా కట్ చేసుకున్నా బాగుంటుంది, బట్ ఇక్కడైతే నేను ఇలా సన్నసన్నగా రౌండ్ పీసెస్ గా కట్ చేసుకున్నాను। ఇలా అన్ని కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోండి। దొండకాయతో చేసే ఈ రెసిపీ కోసం ఒక పొడి ప్రిపేర్ చేసుకోవాలి। సో ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసి pan తీసుకోండి। అందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 10 నుండి 12 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి చక్కగా వేయించుకోండి। పప్పులు కొంచెం వేగాక ఇందులో 5-6 ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోండి। ఆకన్న 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఒక 30 సెకండ్ వేయించుకుంటే సరిపోతుంది। నువ్వులు మరీ ఎక్కువ వేయించుకోకూడదు, వీటిని తీసి చల్లార్చుకోండి। చల్లార్చుకున్నాక పొడి చేసుకోవాలి। సో ఫ్రెండ్స్, అదే pan లో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి। ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న దొండకాయల నుంచి సగం వేసి చక్కగా వేయించుకోవాలి। మొత్తం కూడా ఒకేసారి వేయించుకోవచ్చు, బట్ కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది। సో ఫ్రెండ్స్, నేనైతే హాఫ్ హాఫ్ చేసి వేయించుకుంటాను। ఇలా హాఫ్ వేయించిన తర్వాత మరో హాఫ్ వేసి వేయించుకోవాలి। వేయించినప్పుడు కొంచెం పసుపు వేసి వేయించుకుంటే కలర్ చాలా బాగుస్తుంది ఫ్రెండ్స్। ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోగా ఈ చల్లన్న పప్పు దినుసుల్ని మిక్సీ పట్టుకుందామా। మిక్సర్ జార్ లో వేసి ఫైన్ గా కాకుండా కొంచెం వర్గగా గ్రైండ్ చేసుకోవాలి। ఇందులో నేను 6-7 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేశాను। మధ్య మధ్యన దొండకాయ ముక్కల్ని కూడా కలుపుతూ ఉండాలి। అలాగే salt కూడా యాడ్ చేసి ఫైన్ గా కాకుండా కొంచెం కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని పక్కన పెట్టుకోండి। ఈలోగా దొండకాయల్ని కూడా ఫ్రై చేసి రెడీ చేసుకోవాలి। చూడండి, ఫస్ట్ బ్యాచ్ దొండకాయల్ని చక్కగా ఫ్రై చేసుకున్నాను। కలర్ చూసారా ఎంత సూపర్ వచ్చాయి। ఇలా అన్నమాట, ఈ కలర్ రాగానే దొండకాయల్ని తీసి పక్కన పెట్టుకోండి। సెకండ్ బ్యాచ్ ని వేసి కూడా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకోవడానికి ఒక బ్యాచ్ కి 5 నిమిషం టైం అయితే పడుతుంది। ఒకేసారి మీరు అన్ని ఫ్రై కూడా చేసుకోవచ్చు। అదే ఆయిల్ లోని టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకున్నాను। పల్లీలు కొంచెం చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి, పల్లీలు మంచిగా వేగాలి। సో ఫ్రెండ్స్, కొంచెం ఫ్రై చేసుకున్నాక కరేపాకు నేను వేసుకున్నాను, 2 రెబ్బల్ కరేపాకులు వేసుకున్నాను। ఆనియన్ కూడా మీకు నచ్చితే వేసుకోవచ్చు, నేను ఇక్కడ వేయలేదు। కరేపాకు వేగాక పొడి మొత్తం వేసి చక్కగా ఫ్రై చేసుకున్నాను। నెక్స్ట్ ఆ పొడిలో వేయించి ఉంచుకున్న దొండకాయ ముక్కల్ని వేసి చక్కగా కలిపేసుకోవాలి। చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఈజీగా అయిపోతుంది। కొత్తగా వంటలు చేసుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకుంటారు। ఈ దొండకాయ ఫ్రై రైస్ కోసం బెస్ట్ కాంబినేషన్। వేడివేడి అన్నంతో ఈ ఫ్రై నంచుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి। మీకు గనక నా రెసిపీ నచ్చుంటే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో పాటు షేర్ చేయండి। అలాగే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి। ఇలాంటి రెసిపీస్ ఇంకా చూడాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్।